वेलकम टू माय चैनल कार्तिक महापुराणम पदहारव रोजु सत्यभाम पूर्वजन्म विशेषालु सूतुडु प्रवचिंचिन स्कांद पुराण अंतर्गत कार्तिक महत्यानी विनी संतुष्ट मानसुलैन सौनकादि कुलपतुलु सूतमुनि लोकोत्तर पुण्यदायकमैन ई कार्तिक पुराणम स्कंदमुनंदे काक पद्मपुराणांतर वर्तितमै उंदी దాన్ని కూడా విశదపరచమని ప్రార్థించగా మందస్మిత వదనుడైన సూతుడు మునులారా, వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్ని ఇస్తాయిగాని విసుగు కలిగించవు. భక్తి ప్రపత్తులతో మీరు కోరాలేగాని గురుప్రసాదిత శక్త్యానుసారం వక్కాణిస్తాను, వినండి. స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠులవారు ఎలా ఈ మహత్యాన్ని బోధించారో అలాగే పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి. పారిజాతాపహరణం. ఒకనకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికిచ్చి, శ్రీహరి, నీ 16,008 మంది భార్యల్లో నీకు అత్యంత చాలా ఇష్టమైన ఆమెకి పువ్వు ఇవ్వు అన్నాడు. ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది. నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుకగా ఇచ్చాడు. ఈ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. ప్రియమైన భార్యకు ఇవ్వమంటే తనకు ఇవ్వాలేగాని ఆ రుక్మిణికి ఇవ్వడం ఏమిటి అని కోపించింది. కృష్ణుడు ఆమెకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. పరిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరట్లో పాదుకలిపేదాకా ఊరుకోనని బెదిరించింది. సత్యభామ అలుక తీర్చడమే తక్షణ కర్తవ్యంగా భావించిన శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా గరుత్మంతుని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్లాడు. కృష్ణుడు పారిజాత వృక్షాన్ని కోరగా స్వర్గసంపద అయిన ఈ వృక్షాన్ని భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు ఒప్పుకోలేదు. దాంతో ఇంద్ర ఉపేంద్రుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఎట్టకేలకు దేవేంద్రుడు తగ్గి పారిజాత వృక్షాన్ని యాదవేంద్రునికి సమర్పించాడు. దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సాత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు. అందుకు ఎంతో సంతోషించిన సత్యభామ పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ, ప్రాణప్రియ, నేను ఎంతైనా ధన్యురాలిని. నీ 16,008 మంది సఖుల్లో నేనే నీకు ఎక్కువ ప్రియతమను కావడం వల్ల నేను ధన్యురాలిని అయ్యాను. అసలే జన్మలో నీ అంతటివాడికి భార్యను కావడానికి నీతోబాటు గరుడారుఢవై బొందెతో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవరూ ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరుగని కల్పవృక్షం పారిజాతం నా పెరటి మొక్కగా ఉండటానికి ఏమిటి కారణం? నేను నిన్ను తులాభార రూపంగా నారదునికి ధారపోసిన అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదంతో తాడించిన నువ్వు మాత్రం నామీద నువ్వుగింజ అంత కోపం కూడా చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే అందుకు నేను గత జన్మలో చేసిన పుణ్యమే కారణం. నిన్ను ఇకముందు జన్మల్లో కూడా ఎడబాయకుండా ఉండాలంటే ఇప్పుడు నేనింకా ఏం చేయాలి అంది. అందుకు ముకుందుడు మందహాసం చేసి, ఓ భామ, నువ్వు నన్ను కోరరానిది కోరినా ఇవ్వలేనిదాన్ని ఆశించినా కూడా ఆ వాంఛలను నెరవేర్చి నిన్ను సంతృప్తురాలిని చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు. సత్యభామ పూర్వజన్మం. కృతయుగాంతంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేకలేక పుట్టిన ఆడపిల్ల గుణవతి. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడే అయిన చంద్రుడు అనేవానితో పెళ్లి జరిపించాడు దేవశర్మ. ఒకరోజు మామ జామాతలిద్దరూ కలిసి సమిధలను దర్భలను తెచ్చుకునేందుకు అడవికి వెళ్లి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులు ధర్మాత్ములు అయిన వారిని మెచ్చిన విష్ణుమూర్తి శైవులుగాని గాణాపత్యులుగాని సౌరవ్రతులుగాని శాక్తేయులుగాని వీరందరూ కూడా వానచినుకులు వాగులై వంకలై తుదకు సముద్రాన్ని చేరినట్లుగా నన్ను చేరుతున్నారు. పుత్రభాత్రాది నామాలతో దేవదత్తుని లాగా నేనే వివిధ నామరూప క్రియాదులతో 5 విభజించబడి ఉన్నాను. అందువల్ల మరణించిన మామ అల్లుళ్లను మన వైకుంఠానికే తీసుకురమ్మని తన పార్షదులకు ఆజ్ఞాపించాడు. పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు.
సూర్య తేజస్సమకాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి. గుణవతి కథ. పితృభర్తృ మరణవార్తను విన్న గుణవతి ఎంతగానో కుంగిపోయింది. కాని పోయిన వారితో తనుకూడా పోలేదు గనుక మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్ని అంతటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమగతులకే ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేషజీవితాన్ని శేషశయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలి పనిచేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్ని జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచారులైన వారింట పుట్టి పెరిగిన కారణంగా బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది. సత్య పుణ్యగణ్యాలు భుక్తిముక్తిదాయకాలు పుత్రపౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయిన ఆ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి అనే సంగతి నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా రోజు ప్రాతః స్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నశింపచేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధన జాగరణ తులస పూజ చేసేవాళ్లు వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులే భాసిస్తారు. విష్ణు ఆలయంలో శంఖం పద్మం మొదలైన ముగ్గురు పెట్టి పూజించేవారు జీవన్ముక్తులవుతారు. కార్తీక మాసం నెల రోజులు లేదా కనీసం 3 రోజులైనా పూజలు ఆచరించేవారు సర్వదేవతలను ఆరాధించినవారవుతారు. ఇక పుట్టింది మొదలు జీవితాంతం పూజించేవారి పుణ్య వైభవాన్ని చెప్పడానికి సాధ్యం కాదు. అలాగే ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరులై ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడు నిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదు అనే పట్టుదలతో నదికి వెళ్లి ఆ చలిలో కూడా నడుంలోతూ నీళ్లలో ఉండి స్నానం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతలోనే ఆకాశం నుండి శంఖ చక్రగదా పద్మాదులు చేతబూని విష్ణుదూతలు పుష్పక విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్యస్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో బాటుగా వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది. తర్వాత శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మేరకు దేవకీ గర్భాన ఇలా కృష్ణునిగా అవతరించాను. నాతో బాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మల్లో చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడు అయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నామీద మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా, అంతే సత్రాజిత్తు కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికి కారణం పూర్వజన్మలో నువ్వు చేసిన కార్తీక వ్రత మహిమే తప్ప వేరు కాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంటావంటా కూడా లక్ష్మీకళ స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను నారాయణితి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే ధారపోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవు అయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంతవరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సాత్రాజితి, నువ్వే కాదు నీలాగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన నిష్ఠులు నా భక్తగరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థల్లో తత్కారణంగా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటారు. రాఘవతి, ఒక్క రహస్యం చెప్తాను విను. తపోదాన యజ్ఞాదికాలను ఎన్నిటినీ నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణపరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో. పైన చెప్పినట్లుగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మగాథను కార్తీక వ్రత పుణ్యఫలాలను విని పులకితురాలిన ఆ పూబోని తన ప్రియమైన విశ్వంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది. థాంక్ యూ ఫోర్ వాచింగ్.